హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలసర్ని వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. జగన్ గారు ఇండియా కూటమిలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం కదా, ఈ నేపథ్యంలో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నారు అంటున్నారు సార్. మరి వార్తలో నిజమవుతుంది? ఒకవేళ కాంగ్రెస్ పార్టీని వీడితే ఇంకే పార్టీలో చేరే అవకాశం ఉంది, తెలుగుదేశంలో ఏమైనా చేరుతుందా సార్? మీ ఒపీనియన్ ఏంటి వీటిపైన? ఇది వార్త అయితే వస్తుంది. దీనికి కారణం ఏంటంటే, ఆబ్వియస్గా ఢిల్లీలో జగన్ వెళ్ళి ధర్నా చేయడం, అక్కడికి మొత్తం దాదాపు ఒక ఏఐడిఎంకే తీసేస్తే మిగతా 7 పార్టీలు కూటమి పార్టీలో వచ్చాయి. కూటమిలోకి రమ్మని కూడా ఆహ్వానించారు. ప్రియాంక చతుర్వేది, యూబిటి, శివసేన, ఆమె ఆహ్వానించింది. ఏఐడిఎంకే తంబిదొరై కాదు, మన విసికే అనే ఒక పార్టీ ఉంది, విడుదలై చిరుతగల్ ఆ పార్టీ, వాళ్ళు ఆహ్వానించారు. అఖిలేష్ కూడా ఆహ్వానించాడని చెప్తున్నారు. ఇండియా కూటమిలోకి చేరిపోండి మీరు అని ఆహ్వానించారు. ఆహ్వానించే ఛాన్స్ అయితే ఉంది. అయితే కాంగ్రెస్ మాత్రం రాలేదు. అయితే కాంగ్రెస్ రాలేనంత మాత్రాన ఇండియా కూటమంతా ఒకటిగా ఉన్నప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా వీళ్ళందరూ వస్తారా అన్న ప్రశ్న ఉంటుంది కదా. కాంగ్రెస్ ఎందుకు రా స్ట్రాటజిక్గా వాళ్ళు రాలేదు, ఎందుకంటే ఇక్కడ షర్మిల విమర్శిస్తూ ఉంది అక్కడ జగన్ని, కాబట్టి మేము ఇక్కడ పార్టిసిపేట్ చేస్తే షర్మిలకి ఇబ్బంది అని. షర్మిల పార్టీలో చేరేటప్పుడే షర్మిల రాహుల్ గాంధీని అడిగిందని, ఒకవేళ రేపు జగన్ ఇండియా కూటమిలో చేరితే నా పరిస్థితి ఏంటి అనేది ఆమె అడిగితే, జగన్ ఒకవేళ ఇండియా కూటమిలో చేరినా కూడా నీకు ఇంపార్టెన్స్ అలాగే ఉంటుంది కాంగ్రెస్ అధ్యక్షురాలుగా అని వాళ్ళు హామీ ఇచ్చే షర్మిలని చేర్చుకున్నారని ఒక వార్త వచ్చింది బయటికి. అంటే షర్మిలకి ఎటువంటి ఇంపార్టెన్స్ తగ్గించము అనేది వచ్చింది. కానీ ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే షర్మిలకి కాంగ్రెస్ మీద ప్రేమతో కాంగ్రెస్లోకి వెళ్ళిందా, బేసిక్గా ఎవడైనా నమ్ముతాడా? ఎందుకంటే షర్మిల కాంగ్రెస్లో ప్రేమ ఉంటే బిగినింగ్లో వెళ్ళాలి కదా, ఎందుకు ఇక్కడికి వచ్చి సపరేట్ పార్టీ పెట్టింది? ఇక్కడ ఆమె సపరేట్గా పార్టీ పెట్టి ఇక్కడ నిలబడదాము అనుకునింది, ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ది ఇక్కడే కాబట్టి, వ్యాపారాలు ఇక్కడే కాబట్టి ఇక్కడ చేద్దాం అనుకున్నది. కానీ ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయినప్పుడు ఆమెకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పోయి కొత్త పార్టీ పెడితే అక్కడ కష్టమని చెప్పి ఆమె అప్పటి వరకు కాంగ్రెస్ని తిట్టింది. ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయి. కాంగ్రెస్ వైఎస్ని దొంగ అన్న పార్టీ, అప్పటి కాంగ్రెస్ కాదు ఇప్పుడు కాంగ్రెస్ అంత దొంగలు ఉన్న కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ఒక దొంగని ఇక్కడ పెట్టారు, ఇవన్నీ ఆమె మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. సో ఆమెకి విధి లేకనే కాంగ్రెస్లోకి వెళ్ళింది. అట్లాగే కాంగ్రెస్కి కూడా విధి లేదు, ఏమి తప్ప అక్కడ దిక్కు లేదు, అది కోమలో ఉంది, అక్కడ ఎవరు నాయకులు లేరు, బాధ్యత తీసుకునే లీడర్ ఎవరు లేరు. సో ఈమె వస్తే కనీసం వైఎస్ఆర్ లెగసీ కొంత వస్తుంది, వైఎస్ఆర్ అభిమానులు కొంత సపోర్ట్ చేస్తారు. గతంలో కాంగ్రెస్లో ఉండి వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది వచ్చే అవకాశం ఉంది. కొంతవరకు బెటరు, కోమా కంటే కనీసం ఇది బెటర్ అని వాళ్ళు డిసైడ్ అయ్యి ఈమెని వాళ్ళు తీసుకున్నారు. ఈమెకి ఈమె అవసరాలు అయితే వెళ్ళింది. సో ఎందుకంటే జగన్ అక్కడ ఢీకొనాలంటే మనకు ఒక నేషనల్ పార్టీ ఉండాలని వెళ్ళింది. చంద్రబాబు అవసరాల నుంచి చంద్రబాబు కూడా ఆమెను సపోర్ట్ చేశాడని మనకు తెలుసు, ఎందుకంటే తెలుగుదేశం మీడియా ఆమెని బాగా ఫోకస్ చేసింది. ఎవరైనా అదే చేస్తారు, జగన్కి యాంటీగా ఎవరు వచ్చినా తెలుగుదేశం మీడియా వాళ్ళని హైలైట్ చేస్తుంది. ఆఫ్టర్ ఆల్ దస్తగిరి లాంటి వాళ్ళనే విపరీతంగా హైలైట్ చేసింది. షర్మిలని చేయడంలో ఆశ్చర్యం ఏమి లేదు. రాజకీయాల్లో తమకి హెల్ప్ అవుతుంది అనుకుంటే 8కి 8 ఫ్రంట్ అనే ఒక పాస్ సామెత ఉంది కాబట్టి ఆ ప్రకారం చంద్రబాబు అతని మీడియా ఆమెకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు, దానివల్ల ఆమె లాభం వచ్చింది. ఓకే, అంటే ఆశించిన స్థాయిలో లేకపోయినా కనీసం షర్మిల వెళ్ళినాక అక్కడ కొంత కదలిక వచ్చింది కాంగ్రెస్లో, కాంగ్రెస్ మీద చర్చ అనేది నడవడం స్టార్ట్ అయింది. ఓట్లు కూడా దారుణంగా పర్సంటేజ్ అంతకుముందుతో పోలిస్తే కొంత బెటర్, మరీ వర్స్ట్ కాదు. సో ఈ 5 ఏళ్ళు ఆమె గట్టిగా చేయగలిగితే కాంగ్రెస్ కొద్దిగా బెటర్గా ఉంటుంది పరిస్థితి అనేది వాళ్ళకున్న అండర్స్టాండింగ్. అయితే ఇప్పుడు అనూహ్యంగా జగన్ ఇటు వెళ్తున్నప్పుడు ఆమెకి ఇంకా కాంగ్రెస్లో ఇంపార్టెన్స్ ఉండదు. జగన్ కానీ రేపు ఏ దాంట్లో ఇండియా కూటమిలో జాయిన్ అయితే ఆమె జగన్ విమర్శించలేదు, ఎందుకంటే జగన్ ఫ్రెండ్ అయిపోతాడు. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా విమర్శించలేడు, కూటమిలో భాగంగా ఉంటాడు కాబట్టి. సో ఆ రకంగా షర్మిలకి ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం వచ్చినప్పుడు ఆమె కాంగ్రెస్లోనే ఉంటే ఆమె ముందు జగన్ని విమర్శించి వైసీపీలో నుంచి లాగాలి తప్ప ఆమె తెలుగుదేశాన్ని బీజేపీని విమర్శించడం ద్వారా ఆమెకి పెద్ద మైలేజ్ ఉండదు, తెలుగుదేశం మీడియా కూడా మైలేజ్ ఇవ్వదు. సో తెలుగుదేశం మీడియా మైలేజ్ లేనప్పుడు ఆమెకి ఇంకెక్కడి నుంచి వస్తుంది? ఆమె పోయి ఇప్పుడు
ఆర్గనైజేషన్లో ఆమె బాగా వీక్. ఆమె బలాలు ఏంటంటే గట్టిగా మాట్లాడగలదు, దూకుడు స్వభావం ఉంది, ఎక్కడ పేపర్ చూడకుండా అనర్గళంగా ఉపన్యాసాలు ఇవ్వగలదు, మొండిగా పనిచేయగలదు, హార్డ్ వర్క్ చేయగలదు. ఇవన్నీ ఆమె బలాలు. బలహీనతలు ఏంటంటే ఇతరులను కలుపుకోబోయే తత్వం ఆమెకి లేనట్టుగా ఇప్పటివరకు మనం చూస్తే అర్థమవుతుంది. ఒక నిర్మాణాల్లో పనిచేసే కల్చర్ ఆమెకి లేదు. ఆమె ఒక రీజనల్ పార్టీ నాయకులాగా నాయకురాలాగా బిహేవ్ చేస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీలో మనం భాగం ఇతరులను కలుపుకోబోవాలి అన్న ఇదే ఆమెకు కనిపించట్లేదు. ఇక్కడంటే అది నడిచింది ఆమె సొంత పార్టీ. ఇక్కడనే విమర్శలు విపరీతంగా వచ్చాయి. ఆమె ఒంటెత్తిపోకూడా, ఎవరిని కలుపుకోబోదు, ఎవరికి ఇంపార్టెన్స్ ఇదని. ఇదే మెథడ్ అక్కడ కుదరదు. జాతీయ పార్టీలు వేరే రకం ఉంటాయి, రీజనల్ పార్టీలు వేరే రకం ఉంటాయి. రీజనల్ పార్టీలే ఇతరులను కలుపుకోబోవాలని పరిస్థితి ఏర్పడుతుంది. జగన్ చూస్తున్నాం కదా మనం, జగనే ఇప్పుడు కార్యకర్తలు నాయకులు ఇవన్నీ గుర్తొచ్చి జగనే కార్యకర్తల కోసం ఢిల్లీ వరకు పోరాటం చేయడానికి వెళ్ళినానని చెప్పుకుంటున్నాడు. సో ఈ ఈ నేపథ్యంలో షర్మిల ఎంతకాలం కాంగ్రెస్లో ఉండొచ్చు అన్న చర్చ ఇప్పుడు మళ్ళీ షర్మిల భవిష్యత్ ఏంటి అనేది వచ్చింది. ఆమె ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ రిజైన్ చేస్తే ఇటు తెలుగుదేశంలోకి వెళ్ళలేదు, ఆమె ఇటు బీజేపీలోకి వెళ్ళలేదు, జనసేనకి కష్టం. ఇంకా ఆమెకి ఛాన్స్ ఏంటి? ఒకటి, సొంత పార్టీ పెట్టుకోవాలి. సో అందుకని రాజన్న పార్టీ అనే పేరుతో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక పార్టీ పెట్టాలని ఆలోచన ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఆల్టర్నేటివ్గా ప్లాన్ బి ఆమె సిద్ధంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ జగన్ కానీ కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతే అప్పుడు ఇంకా కాంగ్రెస్ అనేది ఉనికిలో ఉండదు. ఇప్పుడు తమిళనాడులో కూడా అంతే కదా, తమిళనాడులో కాంగ్రెస్లో ఏమి ఉనికిలో ఉంది? కాంగ్రెస్ మిత్రపక్షమైన డిఎంకే అధికారంలో ఉంది, కేరళలో అంతే. సో అందుకని ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళ రేపు పొద్దున ఇండియా కూటమి గెలిచిందనుకో సెంట్రల్లో, అప్పుడు ఇక్కడ జగన్ అధికారంలో ఉంటాడు, జగన్కి సపోర్ట్ చేస్తారు వాళ్ళు. అలా ఉంటుంది తప్ప అప్పుడు ఈమె కూడా జగన్కి, జగన్ గవర్నమెంట్లో ఈమె కూడా రేపు ఏదో పదవి తీసుకోవాల్సి రావచ్చు. సో ఇదంతా ఆమెకి ఎంబరాసింగ్గా ఉండే పరిస్థితి ఉంది. దానికి సిద్ధమయ్యేవి జగన్తో కాంప్రమైజ్ అవి కాంగ్రెస్లో అయినా ఉండాలి. దట్ ఈజ్ నెంబర్ వన్. నెంబర్ టూ, ఆమె బయటకు వచ్చి సొంత పార్టీ అన్న పెట్టుకోవాలి. సో ఇది ఆమె ఆలోచిస్తున్నాడు తీవ్రంగా. ఎందుకంటే ఆమె జగన్తో కలిసే పరిస్థితి ఇప్పటికిప్పుడైతే కనిపించట్లేదు. సో అందుకని ఆమె బయటకు వచ్చి ఒక సొంత పార్టీ పెట్టుకొని రాజన్న పార్టీ అని ఉంటే మనం ఈ 5 ఏళ్లలో కొంత డెవలప్ అవ్వచ్చు. పవన్ కళ్యాణ్ ఎగ్జాంపులే ఉంది. పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళుగా కొట్లాడి ఇప్పుడు ఒక దీనికి వచ్చాడు. రేపొద్దున ఈమె సొంత పార్టీ పెట్టుకున్నాక చంద్రబాబుతో కలవడానికి కూడా ఆమెకి ఏమి ఇబ్బంది ఉండదు కదా, అది ఆమె ఇష్టము, ఆమె పార్టీ. సో అప్పుడు చంద్రబాబుతో రేపు కలవచ్చు ఆమె. బీజేపీ అంటే ఎన్డీఏ కూటమిలోకి ఆమె వెళ్ళచ్చు. సో మళ్ళీ అప్పుడు అన్న చెల్లెలు ఇరు గ్రూపులుగానే ఉంటారు. సో ఇది ఆమె ఆలోచిస్తున్నట్టుగా ఉంది. ఆమె అయితే ఇప్పటికిప్పుడు జగన్తో కలిసిపోవడం ద్వారా జగన్ ఎట్లాగో ఆమెకు జగన్ ఇంపార్టెన్స్ ఇవ్వడు. రేపొద్దున ఆమెని ఖచ్చితంగా జగన్ తొక్కేస్తాడు. ఎందుకంటే తనకి బాగా ఇబ్బంది, తన ఫెయిల్యూర్కి ఆమె కూడా దోహదం చేసిందనే అభిప్రాయం జగన్లో ఖచ్చితంగా ఉంటుంది. సో అందువల్ల ఇప్పటికిప్పుడు ఆమెని జగన్ నితన పెట్టుకునేది అయితే చేయడు. చేయనప్పుడు ఆమె ఏం చేయాలి? 5 ఏళ్ళు మెల్లమెల్లగా ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉంటే జగన్ క్యాంటీగా ఉంటే ఆమె మైలేజ్ వస్తుంది, కానీ జగన్తో ఉంటే ఆమె మైలేజ్ వచ్చే అవకాశం లేదు. సో అందుకనే ఆమె బయటకు వస్తుందని ఒక పుకారు అయితే వినిపిస్తుంది. జగన్ మాటమాటికి బెంగళూరు వెళ్తున్నాడు. ఈరోజు కూడా మళ్ళీ బెంగళూరు వెళ్ళారు, డీకేతో సమావేశం అంటున్నారు. సో కూటమి వైపు జగన్ మూవ్ అవుతున్నట్టు అయితే క్లియర్గా కనబడుతుంది. సో అది ఎప్పుడు ఎలాగా అనేది మాత్రమే ఉంది తప్ప అదర్వైజ్ అతను బీజేపీకి సిగ్నల్స్ ఇచ్చాడు, ఒక రకంగా ప్రెజర్ చేస్తున్నాడు. సో బీజేపీ కూడా ఆలోచిస్తుంది జగన్తో మనం ఉంటే చంద్రబాబుకి ఇబ్బంది. సో మనకి ఇంపార్టెన్స్ చంద్రబాబు. నెక్స్ట్ 2029 ఎలక్షన్లో కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్తోనే బీజేపీ వెళ్ళాలి ఎన్నికలకు. జగన్ ఎట్లాగూ ఎన్డీఏలో చేరడు కాబట్టి జగన్తో, జగన్కి మనం ఎందుకు సపోర్ట్ చేయాలి? ఓన్లీ రాజ్యసభలో ఉన్న వాళ్ళకి. అదేదో ఇట్లా బీఆర్ఎస్ 4 వస్తారు, ఇంకొంతమందిని మేనేజ్ చేసుకుంటే, ఎందుకంటే అక్కడ వాళ్ళకి షార్టేజ్ ఎంత, 12 మందే రాజ్యసభలో షార్టేజ్, దాన్ని మేనేజ్ చేసుకుంటే జగన్ మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ వైసీపీ నుంచి కూడా కొంతమంది రాజ్యసభ సభ్యులని ఇట్లా ఆగచ్చు, చంద్రబాబు కూడా ఆ పనిలో ఉన్నాడు అని బీజేపీకి ఉంది. కాబట్టి బీజేపీకి జగన్ అవసరం ఇప్పుడు తగ్గిపోతుంది ఈ పని జరిగితే. అప్పుడు జగన్కి
బీజేపీ అండ ఉండదు కాబట్టి ఖచ్చితంగా జగన్కి ఇండియా కూటమి అవసరం, ఇండియా కూటమికి కూడా జగన్ అవసరం. సో ఈ నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్లో ఉంటే ఆమెకు ఫ్యూచర్ అయితే కనిపించట్లేదు. సో అందుకని ఆమె బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి, వస్తుందా రాదని మనం చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్ సార్.